కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారంటూ నియోజకవర్గం టీడీపీ లలిత్ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి గేద్ర రాజురావు తన ఆవేదన వ్యక్తం చేశారు లక్వర్పకోట మండలం లక్వర్పుకోట గ్రామంలో శృంగువర్పుకోట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ నివాసం వద్ద కోల లలిత్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శి గేదెల రాజారో సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ట చర్యలతో నిధులు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలకు కనిపించకుండా తిరగవలసిన పరిస్థితి సర్పంచులకు ఏర్పడిందని ఈ కార్యక్రమంలో మాట్లాడిన వివిధ గ్రామ సర్పంచ్లు వాపోయారు ఈ మేరకు పలు గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో వాలంటీర్లకు ఉన్న విలువ గౌరవం గ్రామ సర్పంచులుగా ఎన్నికైన మాకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు సమర సంకారామం కార్యక్రమాన్ని చేపడుతున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శృంగవరపకోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోల లలిత కుమారి మాట్లాడుతూ గ్రామాల అభ్యున్నతికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులను దారి మళ్లిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో అభివృద్ధి కుండిపడేలా చేస్తున్నారని వివిధ సర్పంచుల సంఘం నాయకులతో సమక్షంలో ఆమె వ్యాఖ్యానించారు సర్పంచుల సంఘం నాయకులకు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సాంబార్ కార్యదర్శి గేదెల రాజారావు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోల్లబాలజీఅల రాంప్రసాద్ విశాఖ టీడీపీ పార్లమెంటరీ తెలుగు రైతు అధ్యక్షులు తిక్కాన జనదేముడు మాజీ జడ్పీడీసీ కార్య ఈశ్వరరావు లక్వరపుకోట మండల పార్టీ అధ్యక్షులు చొకాకల ములనాయుడు ప్రధాన కార్యదర్శి కొట్టాడి ఈశ్వరరావు శృంగవరపు కోట మండల పార్టీ అధ్యక్షులు నాయుడు శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచులు ఉప రాష్ట్ర క్రాడర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు